ఆస్పరి, దేవనకొండ, తర్వాత ఆలారి తిన్న బిల్లేకల్ విలేజ్ కవర్ చేసి అక్కడ ఉన్న గ్రామస్తులు ఒక సమస్యలు తెలుసుకొని అలాగే హెల్త్ సొసైటీ ఒక మేనిఫెస్టో అనేది అంటూ మేము రిలీజ్ చేసాం. ఈరోజు 2019 ఎలక్షన్కు ప్రతిసారి రాజకీయ నాయకులు మనకు ఏదో చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడం జరిగినది. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలం ఈరోజు డ్రాట్ డిక్లేర్డ్ అయినా కూడా ఇంతవరకు ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ విధంగా కూడా ఏది అందట్లేదు. ఇక్కడున్న పరిస్థితుల్లో చూస్తే ప్రతి ఒక్క రైతులు ఇక్కడ ఎన్నో ఈ విలేజెస్ అన్ని తిరిగిన తర్వాత మాకు తెలిసినది ఏంటంటే చాలా మంది రైతుల యొక్క భూములు డాటెడ్ ల్యాండ్గా తర్వాత అసెంబ్లీ భూములుగా మనం వేసి వాళ్ళని నానా తిప్పులు తిప్పుతూ అలాగే ఆ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రెవెన్యూ ఆఫీస్ కానీ రిజిస్ట్రల్ ఆఫీస్ కానీ చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళు మాకు రకరకాల ఒక కిసాన్ సెంటర్ ఏర్పరిచి విఆర్ఓ అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లతోనే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా రూపొందించి మీ మేనిఫెస్టోలో ఒక పాయింట్ కూడా జతపరచడం జరిగినది. అలాగే ఇక్కడ బాలికలు చదువుకోవడానికి వాళ్ళ వసతి గృహాలు నిర్మించి అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ప్రతి ఒక్క ఊర్లో నిర్మించాలని కూడా మనం కోరడం జరిగినది. ఎందుకంటే ఇవన్నీ కొండ ప్రాంతాలు అయినందువలన ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న రైతులు ఇప్పుడు హంద్రి నివ ఇక్కడే వెళ్తుంది కానీ మాకు నీళ్ళు వస్తలేవని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాబట్టి నికర జలాలు మనకి రైతులకు అందరికీ అందే విధంగా మన మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ నిర్మించడం జరిగింది. అదేంటంటే 30% ప్రతి ఒక్క రైతుకి ఇక్కడ అదే 30% హంద్రి నివా రిజర్వ్ ఇప్పుడు మన పందుకున్న రిజర్వాయర్ నుంచి 30% నీరు ఇక్కడున్న ప్రాంతానికి అందే విధంగా మనం అందించాలని చెప్పేసి మొదటి ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మేము మేనిఫెస్టో రూపొందించడం జరిగినది. అలాగే రోజు కూలీలకు కానీ ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకి మధ్యాహ్నం ఎన్టీఆర్ క్యాంటీన్ లాగా ఇక్కడ కూడా ఒకటి పెట్టాలని చెప్పేసి మనం ముందుకు తీసుకుని వచ్చి 23 పాయింట్లతో ఈరోజు మేము హెల్త్ సొసైటీ ద్వారా మహాప్రస్థానం నిర్మించడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సెలవు. ప్రతి ఒక్కటి టెక్నాలజీ పెంచుకొని ఈరోజు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా రైతులు ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది తొలగించి కిసాన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మనం కొత్త ప్రస్తావన తీసుకురావడం జరిగినది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే విఆర్ఓ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎక్కడో తిరిగి వాళ్ళు ఈరోజు మేము అది చేసాం ఇది చేసాం అంటున్నారు కానీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఈరోజు చేయట్లేదు. విఆర్ఓ గారు ఏం చేయాలి, రెవెన్యూ ఆఫీసులో రెవెన్యూ సమస్యలు ఆ రోజు విలేజ్లో ఏమున్నాయనేది పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆయన దగ్గర ఒక టోకన్ నెంబర్ ఇచ్చినా కానీ ఎన్ని సమస్యలు ఉంటాయి ఎన్ని ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు 100 మంది ఈరోజు వచ్చారంటే 10 మందికైనా ఈరోజు ఆ టోకన్ నెంబర్లు ఇచ్చి ఆ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి మధ్యాహ్నం వరకు చేర్చి సాయంత్రం లోపల పరిష్కరించే విధంగా చేయొచ్చు. ఎందుకంటే కిసాన్ సెంటర్లో ఒక అలాగే సబ్ రిజిస్టర్ ఇప్పుడు రిజిస్టర్లు ఏమైనా సమస్యలు ఉంటే కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే వాళ్ళకు ఎరువులు అందడం లేదు మాకు తర్వాత విత్తనాలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడున్న రైతులు చుట్టూ తిరగకుండా అక్కడే రేషన్తో పాటు ఇది ఎరువు కానీ విత్తనాలు కానీ అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళ ఒక ఎలాగో ఇప్పుడు భూ ఆధారం అని చెప్పేసి ఇస్తూ ఉన్నాం. కాబట్టి భూ ఆధారం బేస్ చేసుకుని వాళ్ళకి ఎరువులు తర్వాత విత్తనాలు అవి కూడా వాళ్ళకి రేషన్తో పాటు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అలాగే కౌలు రైతులకు కానీ వీళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి భూ ఆధార ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ ఒక నష్టపోకోకుండా మినిమం ధరలు లేకోకుండా ఈరోజు మేము నష్టపోతున్నామని చెప్పేసి కొంతమంది రైతులు వాపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ ఆధార్ కార్డు లాంటిది ఒకటి వాళ్ళకి కూడా మినిమం సపోర్టింగ్ ప్రైస్ మీద ఒకటి